నమస్తే నేను మీ రూప్కల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలో మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇంట్లో చాక్లెట్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నానండి పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే దీనికి మనకి ఏమేమి కావాలి అంటే మనకి కావాల్సింది ముందుగా కోకో పౌడర్ అండి అలాగే షుగర్ ఇంకా బటర్ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు చాలా టేస్టీగా ఉండే చాక్లెట్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇది షుగర్ ఇంకా కోకో పౌడర్ అనేది మనకి ఎప్పుడు కూడా వన్ ఇస్ టు త్రీ రేషియోలో ఉండాలండి ఒకటికి మూడు అనమాట షుగర్ కొంచెం తీసుకొని ముందుగా పౌడర్ చేసుకోవాలి దాన్ని మిక్సీలో మిక్సీలో పౌడర్ చేసుకొని ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ కోకో పౌడర్ తీసుకొని అందులోకి సిక్స్ స్పూన్స్ ఈ పౌడర్ చేసిన షుగర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక బాగా రెండు మిక్స్ చేయాలన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి బాగా కలిసేటట్టు స్పూన్తో మిక్స్ చేసుకోండి ఆ తర్వాత బటర్ బటర్ తీసుకోవాలండి అది సాల్టెడ్ తీసుకోకూడదు కొనేటప్పుడు చూడండి అన్సాల్టెడ్ బటర్ అని దొరుకుతుంది మనకి అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి దాన్ని కరగబెట్టడానికి ఒక ఈజీ ప్రాసెస్ ఉంటుందండి అదేంటి అంటే ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని ఆ వేణి ఇంకొక గిన్నెలో ఈ బటర్ అనేది వేసి ఆ చిన్న గిన్నెని ఈ నీళ్ళ గిన్నెలో పెట్టాలండి అప్పుడు బటర్ అనేది కరుగుతుంది కొంచెం కేర్ఫుల్గా చేయాలి ఇది చెయ్యి కాల్చుకోకుండా పిల్లలు ఒకవేళ చేసేటట్టయితే ఆ వెన్నీళ్ళు చేతి మీద పడకుండా చూసుకోవాలి అలాగే ఆ నీళ్ళు ఒక్కొక్కసారి ఈ బటర్లోకి పడిపోతాయండి అలా కూడా కాకుండా చూసుకోవాలి లేదంటే డైరెక్ట్ స్టవ్ మీద కూడా మనం మెల్ట్ చేసేసుకోవచ్చు ఆ మెల్ట్ అయిన బటర్ని స్లోగా మనకి ఎంత కావాలంటే అంత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఈ విధంగా కలబెట్టుకోవాలి ఒకటేసారి అంతా వేయకూడదు మరీ నీళ్ళగా కాకూడదు అనమాట అనేది మిక్చర్ మనకు చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో రావాలి మనకి ఎప్పుడు కూడా ఈ విధంగా ఉండాలి ఇట్లా తీసి మనం వేయగలిగేటట్టు అట్లా అయ్యేంత వరకు బట్టర్ రైస్ కలబెట్టి దాన్ని దాన్ని ఇలా ఐస్ క్యూబ్ స్ట్రే ఉంటుంది కదండి ఇది నేను సిలికాన్ ట్రే వాడుతున్నాను ఇందులో అది మిక్చర్ అనేది మనము వేసుకోవాలి వేసుకున్నాక డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలన్నమాట ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఫ్రీజర్లో పెట్టి ఒక వన్ అవర్ అలాగున్నాక బయటికి తీస్తే అంతే అండి ఈజీగా ఇలా నెమ్మది నెమ్మదిగా మౌడ్లోంచి బయటికి తీసుకోవాలి అప్పుడు మనకి చాక్లెట్ రెడీ ఇది తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో అందరూ కూడా ట్రై చేయండి ఈ చాక్లెట్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి ఎలా ఉందో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి బాయ్ ఫ్రెండ్స్